ఓ నాలుగేళ్ల క్రితం మీ అందరి దయతో అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ఈ యొక్క బారాషాయి దర్గాలో ముస్లిం మత పెద్దలు ఈద్గా కమిటీ పెద్దలు నా వద్దకు వచ్చి ఈద్గా కావాలా అని అడిగినప్పుడు నగర కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ సహకారంతో 3 లక్షల రూపాయలు వేయంతో ముస్లిం మత పెద్దలు ఈద్గా కమిటీ ఏ విధంగా సూచించిందో ఆ విధంగా 3 లక్షలతో అందమైన సుందరమైన ఒక ఈద్గాని ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ పెద్దలు నాకు చెప్పిన మాట బారాషాయి దర్గా ప్రవేశంలో మంచి ముఖద్వారాలు ఉండాలని ఆ ముఖద్వారాల కోసం నోడా అధికారులతో మాట్లాడి 1 కోటి రూపాయలు నిధులు విడుదల చేయించి ఆ యొక్క ముఖద్వారాలని దాదాపుగా 70% పని పూర్తయింది. కానీ నెల్లూరు జిల్లా ప్రజలందరి కోరిక ఇంకా బారాషాయి దర్గా అభివృద్ధి చెందాలని నెల్లూరు జిల్లాలో ఉండే ముస్లింలందరి కోరిక. ఇంత పెద్ద బారాషాయి దర్గాలో మసీదు లేదు, ఇంత పెద్ద బారాషాయి దర్గా ఆవరణలో అల్లా గృహం ఉండాలా, ఆ యొక్క నమాజ్ చేసుకునేదానికి ఎవరు ఇబ్బంది పడకూడదు అడిగినప్పుడు నా వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించి బారాషాయి దర్గాలో దర్గా అభివృద్ధి కోసం 7.5 కోటి, మసీదు నిర్మాణం కోసం 7.5 కోటి, మొత్తం 15 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తూ ప్రభుత్వం 8 తారీఖున అంటే దాదాపు 9 నెలల ముందు జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఆ జీవో జారీ చేసిన తర్వాత నా సంతోషానికి హద్దులు లేవు. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ బారాషాయి దర్గా ఈద్గాని నిర్మించాం, ముఖద్వారాలు నిర్మించాం. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఇంకా దర్గాని అభివృద్ధి చేయటమే కాకుండా ఓ మంచి మసీదు, ఆ మసీదు ఎలా ఉండాలంటే భారతదేశంలో ఉండే టాప్ 10 మసీదులు ఎక్కడ ఉన్నాయంటే అందులో ఒకటి నెల్లూరు బారాషాయి దర్గాలు ఉండే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఆలోచన చేయడం. దీనిలో ఎక్కడా కూడా నిధుల విడుదల కోసం నేను ప్రయత్నించాను తప్ప మిగతా ఎన్ని కూడా ముస్లిం పెద్దలు ఈద్గా కమిటీ పెద్దలు ఎవరైతే ఇక్కడ పెద్దలు వారందరూ ఏ విధంగా చెప్పారో వారి సూచనలు తూచా తప్పకుండా పాటించి వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. డిజైన్లు కానీ నిర్మాణాలు కానీ అన్ని విషయాల్లో కూడా. కానీ నా సంతోషం ఎక్కువ కాలం నిలవల. కారణం ఏమిటంటే బారాషాయి దర్గా అభివృద్ధి కోసం 7.5 కోటి దర్గా అభివృద్ధి, 7.5 కోటి మసీద్ నిర్మాణం, మొత్తం 15 కోట్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోకి ఆర్థిక శాఖ అనుమతి లేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వం జీవో ఇస్తే ఆ జీవో చిత్తు కాగితంతో సమానం, దేనికి పనికొచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎవరూ రాకుంటే నేను కాంట్రాక్టర్లని అర్థించి నాది బాధ్యత మీరు టెండర్లు వేయండి, మీరు తొలి బిల్లు పెట్టే నాటికి ఆర్థిక శాఖ అనుమతిస్తానని చెప్పని కాంట్రాక్టర్స్ను ఒప్పించి మెప్పించి దర్గా అభివృద్ధి 7.5 కోటి ఏదైతే ఉందో దానికి మొత్తం కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు, పనులు ప్రారంభించారు. ఈ రోజుకు 9 నెలలు అయింది. ఒక 3 నెలల నుంచి అంటే నేను దూరంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అంతకుముందు 5 నెలల పాటు చెప్పులు అరిగేలా నొప్పులు వచ్చేలా అధికారులు మొత్తం తిరిగా ముఖ్యమంత్రి గారి వద్దకి తిరిగా ఎక్కడ కూడా స్పందన లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు. ఎప్పుడైతే ఆర్థిక శాఖ అనుమతి లేదన్నది అందరికీ తెలిసిందో మసీదు నిర్మాణం కోసం 4 సార్లు టెండర్లు పిలిచారు. ముస్లిం మత పెద్దలందరూ కూడా దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా. 4 సార్లు టెండర్లు పిలిచారన్న మసీద్ నిర్మాణం కోసం, ఆర్థిక శాఖ అనుమతి లేని దానివల్ల ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలా. కాంట్రాక్టర్లు చెప్పే మాట అన్నా ప్రభుత్వంలో పనులు చేస్తే డబ్బులు వస్తాయో రావో పరిస్థితి, అయినా కూడా దర్గా అభివృద్ధి కాబట్టి మసీద్ నిర్మాణం కాబట్టి మాకు కూడా సెంటిమెంట్గా బాగుంటుంది, ఏదో ఒకరోజు డబ్బులు వస్తాయి అన్న నమ్మకంతో మేము చేయొచ్చు, కానీ ఆర్థిక శాఖ అనుమతి లేదన్నా మేము పనిచేసి ఓ కొంత పని చేసిన తర్వాత బిల్లు పెడితే కంప్యూటరు అప్లోడ్ కూడా చేసుకోదన్న పరిస్థితి. 4 సార్లు బారాషాహి దర్గాలో అల్లా గృహం నిర్మించేదానికి మసీదు నిర్మాణంకి 4 సార్లు టెండర్లు పిలిచిన 7.5 కోటితో ఒక్క కాంట్రాక్టర్ టెండర్ వేయాల. దర్గా అభివృద్ధి కోసం 7.5 కోటికి అతి కష్టం మీద ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు, ఈరోజు పనులు చేస్తూ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ కూడా ఏ క్షణంలోనైనా పనులు ఆపేసే అవకాశం ఉంది. ఎందుకంటే 1 కోటి రూపాయలు చేసినప్పుడు
50 లక్షలు 70 లక్షలు బిల్లు ఇవ్వాలా, బిల్లు ఇవ్వకుండా మొత్తం చేయంటే ఏ కాంట్రాక్టర్ కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు చేయటం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది బారా షాహీద్ దర్గా అభివృద్ధి కోసం, దర్గాలో మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం 8వ తారీఖు 8వ నెల 2022 అంటే దాదాపు 9 నెలల ముందు జీవో ఇచ్చిన మాట వాస్తవమా కాదా? జీవో ఇచ్చి మరి ఈనాడు 9 నెలలైనా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 1 రూపాయి డబ్బులు విడుదల కాల దర్గా అభివృద్ధి చేస్తున్న పనులు ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం ఉంది. మసీదు నిర్మాణం కోసం 4 సార్లు టెండర్లు పిలిస్తే ఒక కాంట్రాక్టర్ రాలా? అందుకే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ, గతంలోనే ఏదైతే ముస్లిం పెద్దలతో కలిసి వేలాది మంది ముస్లింలతో కలిసి ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను అనుకున్న ఆ నిరసన కార్యక్రమంతోనైనా ప్రభుత్వం దిగి వస్తుంది, ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తుంది. పవిత్ర రంజాన్ మాసంలో తప్పకుండా ఆ యొక్క ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి డబ్బులు విడుదల చేస్తుందని, కానీ ఈరోజు కూడా విడుదల కాల. అందుకే ఈ యొక్క బారాసాయి దర్గాలో 15 కోట్లు జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవో విడుదల కోసం ఏదైతే మీరు జీవో ఇచ్చారో దానికి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని చెప్పని, నిధులు కేటాయించాలని చెప్పని కోరుతూ ప్రభుత్వానికి రంజాన్ మాసంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మసీదులు అన్ని దర్గాల వద్ద నుంచి 1 లక్ష మందితో విజ్ఞాపనలు, 1 లక్ష మందితో విజ్ఞాపనలు ఇచ్చే కార్యక్రమం. అంటే ఫోన్ల ద్వారా, అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఈ యొక్క పోస్ట్ కార్డుల ద్వారా, ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా, అన్నిటి ద్వారా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి ఫోన్ నెంబర్ అందరికీ ఇస్తూ ఉన్నాం, వారికి మెసేజ్ పెట్టించే కార్యక్రమం. దీనిలో కూడా చాలా స్పష్టంగా అడిగింది ఒకటే, మీరు 15 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు, ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు, ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వని దాని వల్ల దర్గా పనులు ఏ క్షణంలోనైనా ఆగిపోయే అవకాశం ఉంది, మసీద్ నిర్మాణానికి 4 సార్లు టెండర్లు పిలిస్తే ఒక కాంట్రాక్టర్ రాలా, కాబట్టి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని చెప్పని కోరుతూ 1 లక్ష మంది వచ్చే నెల రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి మసీదు, ప్రతి దర్గా, ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ, ముస్లిం మేధావులు, విద్యావంతులు అందరి చేత కూడా టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, పోస్ట్ కార్డుల ద్వారా 1 లక్ష మంది చేత ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందించే గాంధీగిరి నిరసన కార్యక్రమానికి ఈరోజు మత పెద్దల సమక్షంలో బారా షాహీద్ దర్గాలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది.